హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. ఈరోజు మనకి సిద్ధార్థ్ గారు నటించినటువంటి టక్కర్ సినిమా రిలీజ్ అయిందండి. సో పబ్లిక్ అంతా లోపల సినిమా చూస్తున్నారు, ఇంకా సభలు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ టక్కర్ మూవీ ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. అలాగే వీడియో చివరి వరకు చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అడుగుతా సినిమా చెప్పండి. అట్లే అట్లే ఉన్నా, అక్కడే ఉన్నా. ఎలా ఉంది మా సినిమా టక్కర్? సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుందా? ఏం నచ్చింది నీకు మూవీలో? కామెడీ గానీ యాక్షన్ సీన్స్ గానీ ఉన్నాయి కదా, ఏమి నచ్చినాయి బాగా నీకు? కామెడీ నచ్చిందా? నీకుమా, నీకు ఎలా అనిపించింది? బాగుందా? సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరోయిన్ దివాంక్ష యాక్టింగ్. అలాగే మనకి సినిమాలో కామెడియన్ యోగి బాబు గారు ఇలా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఏం నచ్చింది నీకు ఈ మూవీలో? కామెడీ. స్టోరీ ఏమన్నా బాగా చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? పిల్లలతో పాటు వచ్చారు టక్కర్ సినిమాకి, ఎలా అనిపించింది? యావరేజ్ సినిమా, యాక్చువల్ గా కామెడీ పెద్ద అట్లా ఉంది కానీ సిద్ధార్థ గారి యాక్షన్ ఏజ్ బార్ కనబడుతుంది, జస్ట్ యావరేజ్ సినిమా. సో ఏమి మీకు ఇంప్రెస్ చేయలేదంటారా స్టోరీ? జస్ట్ కామెడీ అంతే, కామెడీ తప్ప వేరే సీన్. అదే మనకి యాక్షన్ సీన్స్, కార్ చేసింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఉన్నా కూడా స్టోరీ ఏమన్నా ఓరియంటెడ్ సార్? స్టోరీ ఏం లేదు, స్టోరీ ఏం లేదు, జస్ట్ కామెడీ. అది అది జూర్పాలు అని పెట్టి. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే టక్కర్ సినిమా గురించి, వన్ టైం వాచబుల్, వన్ టైం వాచబుల్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో ఎట్లా ఉంది బ్రో సినిమా? సూపర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది అన్న టక్కర్ సినిమా? బాగుందండి. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది పర్లేదు. హీరోయిన్ యాక్టింగ్ సూపర్. బాగుంది. ఎలా ఉంది అన్న సినిమా? బాగుంది. యావరేజ్. ఎలా ఉంది యావరేజ్? బాగుందా? బాగుంది. ఎలా ఉంది అన్న సినిమా టక్కర్? బాగుంది పర్లేదు. టక్కర్ సినిమా చూసి వస్తున్నారు కదా, ఎట్లా సినిమా? పిక్చర్ పర్వాలేదు, బాగుంది. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగుంది. మనకి హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? పర్వాలేదు, సూపర్. మిగిలిన యాక్టర్స్ అందరి యాక్టింగ్? మిగతా యాక్టర్స్ బాగా చేశారు. కామెడీ గానీ యాక్షన్ సీన్స్ గానీ ఎలా ఉన్నాయి? అన్ని యాక్షన్లు బాగున్నాయి. స్టోరీ ఏమన్నా ఉందా? స్టోరీ కూడా ఉంది. ఉంది. మీకైతే నచ్చిందా? నాకైతే నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లా ఉంది? ఎలా ఉంది సార్? బాగుంది. ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది సార్? బాగుందండి. ఏం నచ్చలే నాకు సినిమా, అయితే నచ్చలే. ఎలా ఉంది సార్ చెప్తారా? ఎలా ఉంది బ్రో టక్కర్ మూవీ? బాగాలేదు బ్రో. బాగాలేదా? సిద్ధార్థ్ గారి యాక్టింగ్, సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్? హీరోయిన్ సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. కథ అయితే స్టోరీ ఏం లేదు, ఏం లేదు బ్రో. కామెడీ పరంగా మనకి యోగి బాబు గారు మిగతా? యోగి బాబు బాగుంది కామెడీ. ఇంకా అతను ముని? ఆహా, ఏ ఊరు ఏం లేదు. టక్కర్ మూవీ చూసి వస్తున్నారు కదా, మూవీ ఏ విధంగా ఉంది బ్రో? మూవీ అయితే ఓకే అన్న, సూపర్ ఉంది. ఏమంటే జస్ట్ కొంచెం క్లైమాక్స్ సీన్ మాత్రం అద్భుతం, దాన్ని బీట్ చేయలేదు. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది బ్రో? అన్నది అయితే సూపర్ ఉంది యాక్టింగ్, స్టోరీ అన్ని బాగున్నాయి అన్న. సాంగ్స్ కొంచెం లైట్ గా. మీకు ఎలా అనిపించింది బ్రో? సిద్ధార్థ్ అన్న యాక్టింగ్ బాగా నచ్చింది. అలాగే హీరోయిన్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది? దివ్యాంక్ష యాక్టింగ్ బాగా సూపర్ బాగుంది. టోటల్ గా ఏమేమి నచ్చినాయి మీకు ఈ సినిమాలో? కార్ రేసింగ్, కార్ చేసింగ్ సీన్స్, కామెడీ సీన్స్, కామెడీ సీన్స్ అన్ని నచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు మీరు? ఒకసారి సినిమా వచ్చి చూడండి, ఒకసారి చూసి మీ దృశ్యం ఏందో మీకే తెలుస్తుంది అప్పుడే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చింది? మాకైతే నచ్చింది అన్న సినిమా. మీ ఆడియన్స్ గా చెప్తున్నా, ఒకసారి ఒకసారి చూడండి, బాగుంటుంది సినిమా అయితే, మూవీ అయితే బాగుంది. ఓకే, ఇద్దరికి నచ్చింది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్ యొక్క రివ్యూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.